నమస్కారం ప్రజావార్దినిస్కి స్వాగతం. నేను దుమ్మాజి నవీన్. ఇక ఈరోజు అప్డేట్స్ చూస్తే, సీనియర్ రాజకీయవేత్త మాజీ మంత్రి మోతుకుపల్లి నరసింహులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇవాళ జరిగిన ఒక కార్యక్రమంలో మోతుకుపల్లి సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. మోతుకుపల్లికి కేసీఆర్ సాధారణంగా టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ మోతుకుపల్లితో తన స్నేహ బంధం ప్రత్యేకమైనదని, రాజకీయాలకు అతీతమైనదని స్పష్టం చేశారు. తనకు అత్యంత సన్నిహితుడని, అనేక సంవత్సరాల పాటు కలిసి పనిచేశామని చెప్పారు. మోతుకుపల్లికి ఆరోగ్యం బాగోలేక పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పుడు చికిత్సకు కోటి రూపాయలు ఖర్చైనా పర్వాలేదని చెప్పారని కేసీఆర్ వెల్లడించారు. నల్గొండ జిల్లా రాజకీయాల్లో సుదీర్ఘమైన అనుభవం ఉన్న సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ మంత్రివర్యులు, పెద్దలు మోతుకుపల్లి నరసింహులు గారు టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి వచ్చిన సందర్భంగా వారి వెంట వచ్చిన మీ అందరికీ స్వాగతం తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారిని నరసింహులు గారికి గులాబీ కండువ కట్టి కప్పి పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పెద్దలు, పెద్దలు, గౌరవనీయులు, తెలంగాణ రాష్ట్రం కొరకు 21 సంవత్సరాల క్రితం కలగని తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా రాజకీయాల్లో సుదీర్ఘమైన అనుభవం ఉన్న సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ మంత్రివర్యులు, పెద్దలు మోతుకుపల్లి నరసింహులు గారు టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి వచ్చిన సందర్భంగా వారి వెంట వచ్చిన మీ అందరికీ స్వాగతం తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారిని నరసింహులు గారికి గులాబీ కండువ కట్టి కప్పి పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పెద్దలు